హలో వెల్కమ్ టు ప్రతిమాస్ వరల్డ్ రా పీనట్స్ అలానే బాయిల్డ్ పీనట్స్ ఉంటాయి కదా వేరుసిన గుళ్ళు మనం బాయిల్ చేసుకుంటాం అలాగే పచ్చివి కూడా ఉంటాయి కదా పచ్చి వాటిని సోక్ చేసుకొని బాయిల్ చేసుకొని తింటూ ఉంటాం చాలా విధాలుగా వాడుతూ ఉంటాం కదా ఇక్కడ నేను వాటితో సలాడ్ చేశాను అంటే పచ్చివాడితో సపరేట్గా చేసుకోవచ్చు బాయిల్ చేసిన వాటితో కూడా సపరేట్గా చేసుకోవచ్చు రెండింటినీ కలిపి కూడా చేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది నచ్చితే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ ఐదర్ పచ్చివి కానీ ఐదర్ బాయిల్ చేసినవి కానీ కాకుండా రెండు కలిపి కూడా చేసుకుంటే చాలా టేస్ట్ కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది ఇక్కడ నేనేం తీసుకున్నానంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వేసన గుళ్ళు తీసుకొని నానబెట్టుకున్నాను ఫోర్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత వాటిని బాయిల్ చేసి పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక టొమాటో ఒక ఆనియన్ ఇవి కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక కుక్కుమార్ చిన్న పీస్ కట్ చేసుకొని పెట్టుకొని ఇవన్నీ ఒక బౌల్లో తీసుకోవాలి ఇక్కడ నేను మునగాకు వాడాను మునగాకు ప్లేస్లో మనం కొత్తిమీర అయినా వాడుకోవచ్చు అలానే పాలకూర కానీ మెంతి ఆకులు ఉంటాయి కదా మెంతి కూర ఇట్లా ఏదైనా కానీ లేకపోతే మైక్రోగ్రైన్స్ కానీ యూస్ చేసుకోవచ్చు అలానే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ స్వీట్ కార్న్ కెనల్స్ ఉంటాయి కదా అవి కూడా వాడాను అది జస్ట్ ఒక త్రీ మినిట్స్ బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి సాల్ట్ కానీ ఏమీ వేయలేదు ఇవి నేను బాయిల్ చేసేటప్పుడు ఐదార్ పీనట్స్కి వేయలేదు ఇక్కడ నేను స్వీట్ కార్న్ కెనల్స్ కూడా వేయలేదు కొంచెం పీనట్స్ నేను పచ్చివి ఉంచేసాను నానబెట్టినవి అలా ఉంచేసుకున్నాను మిగతావన్నీ నేను బాయిల్ చేసి ఇక్కడ యాడ్ చేశాను కదా అట్లానే ఒక టేబుల్ స్పూన్ పచ్చివి రా పీనట్స్ కూడా వేస్తాను అనమాట అలానే కుకుంబర్ కొంచెం కట్ చేసి వేసుకున్నాను కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు బట్ నేనైతే పెప్పర్ పౌడర్ యూజ్ చేశాను ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మనం పిల్లలు కూడా తింటారు కాబట్టి కొంచెం చూసుకోవాలి సో అందుకని నేను కొంచెం పచ్చిమిర్చి తగ్గించేసి దాని ప్లేస్లో పెప్పర్ పౌడర్ యూజ్ చేశాను సో అలానే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా అది కూడా యూజ్ చేశాను మనకు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి పింక్ హిమాలయన్ సాల్ట్ ఉంటుంది కదా అదైతే బెస్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం చిల్లీ ఫ్లెక్స్ లిటిల్ కొంచెం అయితే చాలు అట్లా ఇక్కడ టమాటో కూడా వేసాను ఒక టమాటో కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని అలానే మనకి ఇక్కడ మనకు రోజువారీ కావాల్సిన వాటిలో ఇంకొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే బాగుంటుంది కదా దానికోసం అని చెప్పేసి ఇక్కడ సీడ్స్ పౌడర్ ఉంటుంది కదా దాన్ని ఎలా చేయాలనేది నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కుదిరితే చెక్ చేయండి ఈ సీడ్స్ పౌడర్ అంటే ఫ్లాక్స్ సీడ్స్ అవిసగి గింజలు అలానే పుచ్చగింజలు మెలాన్ సీడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా గుమ్మడి గింజలు ఇవన్నీ కలిపి సెసమే సీడ్స్ నువ్వులు ఇవన్నీ కలిపి పౌడర్ చేసి పెట్టుకుంటాను నేను సో ఇది చాలా హెల్తీ అండి ఈ ఈ సలాడ్ వచ్చేసి చాలా హైలీ న్యూట్రిషియస్ కూడా అన్నీ మనకు రోజువారు ఏమేమి కావాలో అవన్నీ దీంట్లో వచ్చేస్తాయి పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ ప్రెగ్నెంట్ లేడీస్కి తింటే చాలా మంచిది అంటే నువ్వులు కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది సో ఇలాంటివన్నీ మనం ఇంక్లూడ్ చేసుకుంటే అలానే ఇక్కడ మనకి మునగాకు వాడాము కదా ఈ మునగాకులో మనకి వీటా అని అట్లానే కాల్షియం రిచ్ ఐరన్ రిచ్ ఇవి దీంట్లో అన్నీ వస్తాయి కదా సో అందుకనే నేను క్యారెట్ అది వేయలేదు బీట్రూట్ పీసెస్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను పొమ్మగనేట్ సీడ్స్ వేసాను పొ మొగనేట్ ఉంటాయి కదా అవి వేసాను దాని ప్లేస్లో మనం బీట్రూట్ పీసెస్ కూడా వేసుకోవచ్చు కొంచెం స్వీట్ పొటాటో వేసుకుంటే కూడా ఇంకొంచెం బాగుంటుంది బట్ ఇక్కడ నాకు ఆల్రెడీ అన్నీ వచ్చేసినాయి కాబట్టి నేను ఇంకా యాడ్ చేయలేదు అవన్నీ సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ సీడ్స్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొన్ని బీట్రూట్ స్లైసెస్ కూడా యాడ్ చేశాను కొంచెం కలర్ కోసం ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే ఇక్కడ బీట్రూ బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఇవన్నీ ఆప్షనల్ అండి దాని ప్లేస్లో వాటికి వాటిలో వచ్చే పోషకాలన్నీ మనం మిగతా వచ్చే ఇంగ్రీడియంట్స్లో వచ్చేస్తున్నాయి కాబట్టి అవి అవాయిడ్ చేశాను కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే కొంచెం కారం ఇంకొంచెం న్యాచురల్గా కారం కావాలంటే కానీ పచ్చిమిరపకాయలు కానీ అలానే ర్యాడిష్ ఉంటుంది కదా ముల్లంగి అది వేసుకున్న బాగుంటుంది ముల్లంగి తురిమి వేసేసుకుంటే సరిపోతుంది అది కొంచెం కారం ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుంది ఇక్కడ కరివేపాకు కానీ ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు మనం గ్రీన్స్ అనేవి ఎవ్రీడే ఉంటే బాగుంటుంది అట్లనే ఇక్కడ మనం వాడినవి రా పీనట్స్ అట్లానే బాయిల్డ్ పీనట్స్ కాబట్టి మిగతా అన్ని రా ఇంగ్రీడియంట్సే కాబట్టి మనకి ఎక్కువ వెయిట్గా ఏదైతే మాత్రం ఉండదు వెయిట్ లాస్ కూడా ఎక్కువేమవము ఎందుకంటే ఇక్కడ మనకి మంచి మజిల్ గ్రోత్ అనేది వస్తుంది సో ఎక్కువ ఫ్యాట్ అనేది ఏం రాదు అట్లా కాకుండా ఈ గ్రౌండ్నట్స్ అనేవి మనం విడిగా ఆయిల్లో ఫ్రై చేసి కానీ వి డ్రై రోస్ట్ చేసినా వాటిలో ఆయిల్ ప్రొడ్యూస్ అయ్యి ఆయిల్ రిలీజ్ అయిపోయి మనకి ఫ్యాట్ అనేది చేరిపోతుంది అనమాట ఇలాంటివి తినటం వలన అట్లాంటివి తినటం వలన ఇలాంటివి తింటే అలాంటిది ఏం ఉండదు చక్కగా మజిల్ గ్రోత్ అనేది బాగుంటుంది ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది రాకుండా మన బాడీకి కావాల్సినవన్నీ మనం హైట్ వెయిట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ ఎలాంటి వాళ్ళైనా చక్కగా తినొచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మాత్రం ఇది ఇట్లా తింటే కనుక ఎక్కువ వెజిటబుల్స్ యాడ్ చేసుకొని వాళ్ళకి తమ్మి అంటే కడుపు నిండిపోతుంది కాబట్టి సో ఇంకా ఎక్స్ట్రా ఆకలి వేయదు కాబట్టి వాళ్ళు వేరే కార్బోహైడ్రేట్స్ తీసుకొని వెయిట్ గెయిన్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది అనమాట ఇలాంటి ఫుడ్ తినడం వల్ల అదే పిల్లలకైతే వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఆటలు విని ఆడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం ఎక్స్ట్రా ఫుడ్ కూడా ఇస్తాం కాబట్టి వాళ్ళకి సరిపోతుంది ఇది అంటే ఎక్స్ట్రా ఫ్యాట్ చేరకుండా వాళ్ళు హెల్దీగా ఉంటారు సో ఇలాంటివి ట్రై చేయండి ఇలా తినటానికి బాయిల్డ్ రూపంలో కానీ ఇట్లా సోక్ చేసిన దాంట్లో మనకి ప్రోటీన్ అనేది డబుల్ అవుతుంది కాబట్టి ఇట్లా నానబెట్టిన వాటిని అట్లానే బాయిల్ చేసుకున్న వాటిని తినడం మంచిది సో ట్రై చేయండి నచ్చితే కనుక అలానే ఇది ఏ టైంలో అయినా ఇవ్వడానికి కదండి మార్నింగ్ ఐదు బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ ఇస్తే కనుక వాళ్ళకి ఫీలింగ్గా ఉంటుంది ఎక్కువ అప్పుడు డిన్నర్ కొంచెం తక్కువ తీసుకుంటే హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ డే బాయ్